ఓం ప్రేక్షకులకు నమస్కారం. మహాచండీ యాగం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామి మరియు శ్రీ 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 సత్య నందేంద్ర స్వామి గార్ల ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావు, సరితారాణి దంపతులు నిర్వహిస్తున్న మహాచండీ యాగం మూడవ రోజు కార్యక్రమాలు ఇప్పుడు ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షిద్దాం. ఓ దేవా సత్యమనే దేవా సేవృత్తి
Thank you.
Arun?
భోజనాది కార్యక్రమం వారిగా జరిపించడం ప్రధానమైనటువంటి మహాజనమైనటువంటి లక్షణమైన పంచం. ఈ పూట తర్వాత మా స్వామి వారి ఆశీర్వాదం అందుకున్న తర్వాత అవకృత స్నానం అనేటువంటి కార్యక్రమాన్ని పేద పండితులు నిర్వర్తించారు. అనంతరం ఆశీర్వదనంతో ప్రచారూప విసర్జనతో ఈ మూడు రోజులు కార్యక్రమాన్ని పూర్తయిపోయింది. సహనాభనంతో సహదీర్యంకరేజస్వినాధీకరస్తు ఆగత విచారై ఓం శాంతి 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 సర్వే జనాస్తుకి భవంతు సర్వే సర్వతో అనాభనతో భవంతో భూంతు అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే కామదాంబర మహమ్మారి జాగతవాది సర్వోపద్రవాన్ కలస్తు సర్వే జనాస్తుకి భవంతు సర్వే జనాస్తుకి భవంతు సర్వే జనాస్తుకి భవంతు ఏకగ్రీహే శుభ పరంపరాభక్తిరస్తు జన సుగుణోభవం తన జను సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉందని ఆకర్షిస్తున్నాను. ఈ చిరునామ అనేది జరిపించడానికి కారణాలు మన దేశంలో గత 2 సంవత్సరాల నుండి కరోనా విపరీతి కారణమై ప్రజలకు అందరూ అనికారం చేస్తూ భయభ్రాంతులు చేసి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఒకరు సుఖంగా ఉండాలని ఫస్ట్ దశలో చాలా ప్రజలు ఇబ్బందులు పడి కొన్ని మరణాలకు సంబంధించి 2వ దశలో మరణాలు ఉద్భవించినాయి. కారణమైంది అందుకు 3వ దశ కరోనా వస్తుందని అధికారులు చెప్పుతుండటంతో 3వ దశ కరోనా రాకుండా ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆయుర్వేదంతో ఉండాలని లోక కళ్యాణం కోసం ఈ మహాచంద్రయోగాన్ని 3 రోజులు జరిపించాం. ఈ చంద్రయోగము దీనికి శారదాపేట అధిపతులు పరోపన్నంద సరస్వతి స్వామిజీ గారి చేతిగా శ్రీ శారదాపేట అధులు ప్రచండ సరస్వతి స్వామిజీ చేతుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఈ 3 రోజులు దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి శారదాపేట అధిపతులు ఆశీస్సులు అందించారు. మన దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ప్రజలకు ఆరోగ్యమైన ఇబ్బందులు రాకుండా ఉండాలని ఈ మహాచంద్రయోగాన్ని నిర్వహించాము. ఈ మహాచంద్రయోగంలో తల్లి ఆవహించి అందరికీ ఆశిస్తుంది. ఆశిస్తుంటే అందరూ సుఖశాంతిలో ఉంటారు. సర్వే జన సుఖనోభవం సర్వే జన సుఖనోభవం అంటే ఈ చండీభవన్ అనేటువంటిది అనేక విధమైన విశేషమైనటువంటి ఫలితాలు ఉంది చండీభవన్. అయితే ఇంకా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ శ్రీకాకుళంలో రామనామ విధులు విజయ దుర్గారామారు ఏం చేస్తున్నారు, ఆ విజయ దుర్గారామారు అనేటువంటి ప్రసాద రూపంగానే అక్కడ మనస్థాయి అనేటువంటి జరిగింది. అయితే అక్కడ ఆ విజయ దుర్గారామారాలయంలో ఉండేటువంటి శక్తి కలుగుతున్నాయి. దర్గాలో కూడా 9 గంటలు కూడా అమ్మవారి వారికి అవతారాలు వేయడం విశేషమైనటువంటి పూజలు కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఆ ఎందుకు చూసుకోవాలి అనేటువంటి సర్వేదే సర్వశక్తి సమన్వించారు. ఈ ప్రపంచం మొత్తం కూడా పంచభూతాత్మకమైనటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఇదంతా శరీరము అలాగే లోకం ఇదంతా కూడా మొత్తం పంచభూతాత్మకమైనటువంటి ఈ మన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి దేవత అమ్మవారు ఆ విజయదుర్గ అమ్మవారు. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి
క్రియాశక్తి స్వరూపమైనటువంటి శక్తి స్వయంతో కూడుకున్నటువంటి ఆ దేవత విజయదుర్గ అమ్మవారు ఆమె శ్రీకాకుళంలో నాన్వాల కేసులో ఉన్నారని అంటే అక్కడ జరిగేటువంటి విశేష ఆచరణకు ప్రధాన కారకులైనటువంటి వారు ఆయన ఆ విజయదుర్గ అమ్మవారి కనుక నిరంతరము ప్రాతకాలం మధ్యాహ్నము రాత్రి అనేటువంటి తేడా రాకుండా ఎక్కువ ఆయన అర్చన అనేటువంటి చేస్తుంటారు. మహాశక్తి సంబంధమైన అర్చన చేస్తుంటారు. ఆ ఆలయంలో ప్రతి పూర్ణమికి కూడాను శ్రీచక్రార్చన అలాగే ఏ రోజైతే పూర్ణమి ఉంటుందో ఆ రోజు చక్కగా హోమం కూడా చేస్తారు. తర్వాత ఆ దేవాలయంలో ప్రమాణమైనటువంటి అదే దేవాలయంలో కోటి కుంకుమార్చనటువంటి కూడా మహత్సరం ఎందుకు ఏం జరిగింది మనం బ్రహ్మాండంగా కోటి కుంకుమార్చన అంటే ఇక్కడ ఆలయంలో జరిగే బ్రహ్మాండం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన చుట్టూ భర్తీ చేసి అలాగే కోటి నామాలు చేయడం జరిగింది. ఇది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. అటువంటి విశేషమైనటువంటి ఫలితములు గల అర్చనాలు చేసి ప్రాప్తి కార్యక్రమాలు అనేటువంటి లోకంలో విధంగా లోకమంతా శక్తి చేయడం తగ్గింది. ఈ మహత్కార్యాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ దంపతి ఇంట్లో ఈ అనేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా మూడు రోజులు శ్రద్ధగా కొనసాగింది. ఇది దీని అందరికీ ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఎవరు అంటే ఈయన ఎప్పుడైనా స్వరూపానంద స్వామి వారి యొక్క ప్రధానమైనటువంటి శిష్యులు అని చెప్పక తప్పదు. అలాగే ఆ స్వామి దగ్గర చాలా కాలం అర్చనాదులు సేవ చేయడం జరిగింది. వారి యొక్క ఆశీస్సుల మేరకు ఇక్కడ విజయదుర్గ దేవాలయంలో నిత్యకృత్యంగా అనేక అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ హోమాలు చేస్తూ ప్రతి పూర్ణమికి కూడా ద్విచక్రాసన చేస్తూ అనంత కలిగినటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి ఆ వ్యక్తి శక్తి ఈయన ఈ విజయదుర్గ స్వరూపమైనటువంటి ఈయన ద్వారా ఈ సోమశ్రీనివాస రావు గారి కార్యక్రమం నిర్విఘ్నంగా మూడు రోజులు చేయడం జరిగింది. సర్వే జన సుఖమాభవంతు. సరస్వతి స్వామిజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ 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 స్వామానంద సరస్వతి స్వామిజీ గారి అనుగ్రహంతో ఈ మహాచిండీ హోమాన్ని సూర శ్రీనివాసరావు గారి దంపతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 11వ తారీఖు 13వ తారీఖు మూడు రోజులు కూడా ఈ మహాచిండీ హోమాన్ని లోక కళ్యాణార్థం ఈ సౌర్య అనేది మనకు వస్తున్నారు కనుక దాని ప్రభావం ఉండకూడదని ప్రజలు అందరూ సౌకర్యంగా ఉండాలని ప్రజలు అనారోగ్యం బాగా పడకుండా ఉండాలని సూర్య నమస్కారాలు మహాలింగార్చన చండీ హోమం ఇటువంటి కార్యక్రమాలు దంపతులు కొనుకొని స్వామివారి ఆశీస్సులతో చేయించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి రోజు కూడా అమ్మవారి ఆవాహనాది కార్యక్రమాలు మరియు అమ్మవారికి రోజు పంచామృత స్నానం మరియు అమ్మవారి దగ్గర త్రిచక్రార్చన రోజు మహాలింగార్చన రోజు శుభ నమస్కారాలు చేస్తున్నాం. అదేవిధంగా రోజు దళితాసహస్ర పారాయణ నిర్వహించడం జరుగుతున్నాయి. అదేవిధంగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో శ్రీనివాసరావు దంపతులు రోజు కూడా ఈ లోక కళ్యాణార్థం అమ్మవారి యొక్క సేవలో పాల్గొని రోజు కూడా నవావరణ మరియు భూమణీయ ఆభరణార్చన మరియు లక్ష్మీ గణపతి హవనం చేయించడం జరుగుతున్నారు. అదేవిధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిర్వేదన సుగ్రహవంతు అనేటువంటి ఆకాంక్షలో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని శ్రీ స్వరూపానంద స్వామి వారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో ఈ మహాకార్యక్రమాన్ని చేయించడం జరిగింది. సర్వేదన సుఖనో భవంతు సర్వే సో పాపాకరవంత భవంతో
Thank you.